together. చాలా సుబ్రదరంలో ఉన్నైతే చాలా బాగున్నాను సార్. నేనైతే పండగ అయిపోయింది అనమాట. పండగ రోజు ముద్ద రోజు అనమాట. ఈ రోజు వచ్చేసి సో మా అమ్మ అయితే అంత పని అయితే వేసింది అనమాట. నేను వచ్చేసి అయితే ఫుడ్ అయితే తినేసాను. మా అమ్మ అయితే చికెన్ మటన్ అంతా అయితే వండేసి ఆల్మోస్ట్ అయితే అందరం అయితే తింటున్నాం గాయస్. సో మిగిలిపోయినాను అనమాట. సో గిన్నే మిగిలినాయి. ఒక మేక కృషం కదా. సో ఆ మేకలనేమో కొంచెమే మిగిలింది అనమాట. ఆల్మోస్ట్గా అయితే మొత్తం అయితే వండేసాము. సో ఇల్లు మొత్తం చెత్త చెదారంగా ఉందనమాట. సో మొత్తం అయితే క్లీన్ చేయాలి. సో మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా ఆయన వాళ్ళైతే తింటూ రావచ్చు. సో మా అమ్మ అయితే వేసింది అనమాట. సో ఈ వంట రూమ్ అనమాట నేనైతే ప్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. సో వీళ్ళు నేను అంతా అయితే ప్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను గైస్. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మా అమ్మ అయితే ఇంకా అన్నం అయితే వడ్డిస్తున్నాను అనమాట. సో మమ్మీనే కర్రీస్ అయితే వేసింది. ఒకటేమో తలకాయ కర్రీ, ఒకటేమో బోటి ఫ్రై అనమాట. సో కర్రీస్ కూడా అన్ని మా మమ్మీనే వేస్తుంది. ఎప్పుడు నేను చేయను అనమాట. ప్రతి పండగకి మా మమ్మీకి నేనైతే ఇంకా అప్ప చెప్తాను. ఆమెనే చూసుకుంటుంది. మా పెద్ద మమ్మీ చిన్న మమ్మీని చూసుకుంటే పాప వచ్చేసి అక్కడైతే ఆడుతుంది అనమాట. మా మమ్మీ అయితే ఇంకా అన్నమయ్య ఎలా పెడుతుంది ఏంటో చూస్తుంది. ఇక్కడ వచ్చేసి మా బావాలు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. నేనైతే సరిగ్గా అయితే వీడియో అయితే తీసుకోలేను. ఎందుకంటే తాగేటప్పుడు ఏంటి ఇలా తీయడము యూట్యూబ్లో పెట్టడం బాగుండేది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని సరిగ్గా అయితే తీయలేదనమాట. మా ఆయనకే తీసాను. సో అంటే ఎలానో అనిపిస్తుంది, సిగ్గుపడుతుంది కదా. ఇంకా నేను అక్కడికి వెళ్ళేస్తున్నాను మా చెల్లి దగ్గరికి. సో మా చెల్లి పాప అయితే ఇంకా ఆడుతుంది ఏడుస్తుంది. ఇంకా మా పాపకి వెళ్తే చూసుకుంటూ అక్కడనైతే కూర్చున్నాను అనమాట. చాలా చెప్పి తనతోటి స్పెండ్ అయితే చేస్తాను. ఉయ్యాలైతే మా చెల్లి ఎలా కట్టేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా పాతిళ్ళు అనమాట. అన్ని అయితే చెత్త దారంగా అవుతుంది. సో ఇల్లు గడిపేయాలి. సో మాకు కొంచెం చాలా ఇబ్బందే. మా మమ్మీ వచ్చేసి ఇంకా నేను లోపలికి వచ్చేసాను అని చెప్పేసి నా వెంట అయితే వస్తుంటుంది. సో మా మమ్మీకి నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ మిర్రర్ వచ్చేసి నా మ్యారేజ్ డే ఇచ్చారు. సో మొత్తం ఖరాబ్ అయిపోయింది. పాతిళ్ళు పాత సామాన్లు అయిపోతే కొత్త ఇళ్ళు కొత్త కొత్తగా ఉంటాయి అనమాట. నేను చెప్పింది పాప అయితే ఏడుస్తుంది గాయస్. సో దీని తర్వాత ఇది దేవుని రూమ్ అనమాట మాది. సో బీరువా అనమాట. మా బీరువా, నా సామాన్లు, బ్యాగ్ లగేజ్లు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద బొగాన్లు సామాన్లు అనమాట ఇవి నా అంతా. సో పైన మొత్తం అయితే చిమ్టిలు పడినట్టు అట్లా అయితే ఉన్నాయి. సో మా తమ్ముడు, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, ఇంకా మా ఆయన, మా ఆయన ఇంకా వచ్చేసేమో మా చెల్లెల హస్బెండ్ అనమాట. సో జొన్నరొట్టె చేసాం ఎప్పుడు కానీ ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె అంటే పిండి లేదనమాట. ఆ పిండి లేదని చెప్పేసి ఇంకా అదైతే చేసాము. మా అమ్మ అయితే ఇక బయట అయితే కూర్చొని అయితే అరుస్తుంది. ఏమో కూపం పడుతుంది అనమాట. తన డబ్బులు అయితే తీసుకురు. సో మా మమ్మీ, మా పాప ఇంకా వాళ్ళైతే బయట అయితే ఆడుతురు. సో 2500 అనమాట. సో మా మమ్మీకే పెద్ద మమ్మీకి ఇచ్చింది. సో తను ఎక్కడ పడేసిందో తెలియదు. సో ఆ డబ్బులన్నీ తనకు పెద్ద విషయం కాదు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు నా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి మా మమ్మీ అయితే చిన్న మా మమ్మీ అయితే పెట్టుకుంది. అందుకని చెప్పి ఈ స్టోరీ అక్కడ జరిగింది. సో నాకు ఇది అంటే మా ఇంట్లో ఎవరైనా సరే మా మమ్మీ డబ్బులు అయితే తీసుకుంటాం అనమాట. సో మళ్ళీ రిటర్న్ ఎవ్వరు ఇయ్యరు. మా తమ్ముడు, మా చెల్లి మెయిన్ క్యారెక్టర్ అనమాట. డబ్బులు తీసుకొని దాపెట్టుకుంటారు. సో అక్కడికైతే వెళ్ళిపోయింది. మా మమ్మీ తర్వాత అయితే చెప్పింది మాకు. సో మా మమ్మీ ఎప్పుడు వచ్చినా నా డబ్బులు తీసుకుంటారు, పోతే నాకు అది ఇది ఎందుకు సతాయిస్తారు ఇయ్యరు అని చెప్పేసి కోపంతో అయ్యింది. మా మమ్మీ ఆమెకైతే తిడుతుంది, వెళ్ళిపోదాం అది అని చెప్తుంది. ఇదైతే రియల్ స్టోరీ జరిగింది. అందుకని చెప్పేసి మీకైతే నేను అలా అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఏదో ఈ టాపిక్ తెచ్చేసింది అని చెప్పేసి కాదు. సో నన్ను అంటే ఏమున్నా నేను తీసుకుంటాను అంటే చెప్పింది నాకు. కాదు మమ్మీ నేను తీసుకోలే, నేను అసలే లేకుండే అని చెప్పినా. సో ఎవరు తీసుకురో ఏంటో నాకైతే తెలియదు. తీసుకుంటే మా చెల్లి, మా తమ్ముడే అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఏడుస్తుంది, బుర్ర బుర్ర కొట్టాలి. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మా వాళ్ళు అయితే అందరూ అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా కార్లకి అయితే ఎక్కుతారు అనమాట. వాళ్ళకి కొంచెం కొంచెం వెళ్తే వాళ్ళ సామాన్లు అయితే అన్న అయితే తీసుకొస్తారు. మా తమ్ముడు, మా ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట అక్కడైతే నిలబడ్డారు. సో మా చెల్లి అయితే ఇంకా నైట్ పైన వెళ్ళిపోతుంది అనమాట. సో నేను కూడా అంతే. ఎందుకంటే అలా అంటే ఇక్కడ నుంచి మేము ఎక్కినాం అనుకో డైరెక్ట్ ఇంటికాడనే దిగుతాం కదా. కార్ల నుంచి అయితే బయటకు వెళ్ళాం కదా, కంఫర్టబుల్ ఉండేది అని చెప్పేసి చిన్న పాప. సో అలానే ఉడుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాపకి ఏమో ఇబ్బంది, ఆమెకి ఇబ్బంది అని చెప్పేసి ఇంకా మా చెల్లి వచ్చేసి ఇంకా అలానే వెళ్ళిపోతుంది. ఏంట్రా బాబు కార్లోనే ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో ఇదన్నమాట. ఇంకా పాప వచ్చేసి అయితే ఇంకా ఎత్తుకుంది. సో ఏడవక ఏడవక చెప్తే ఇక మా ఆమెను అయితే నవ్వుపిస్తారు అనమాట. వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఏడుస్తుంది అని చెప్పేసి గాయస్. గాయస్ ఈ పాప అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఎందుకు ఏంటో మీతో కూడా 2-3 సార్లు అయితే నేనైతే షేర్ అయితే వేసుకున్నాను. సో ఈ పాప వచ్చేసి సేమ్ నాలాగానే ఉంటుంది అనమాట. సో ఆ పాప నన్ను అప్పుడప్పుడు అయితే నన్ను గుర్తు కూడా వస్తుంది. సో ఎందుకంటే నా పాప కూడా అంత గుర్తుకు రాదు అనమాట. సో నేను ఎప్పుడు అంత నేను లవ్లీగా అయితే నేను ప్రేమించలేదు. సో ఈ పాప ఎందుకు నాకు గుర్తుకు వస్తుంటుంది. సో పాప కూడా ఇంకా వాళ్ళ ఇంటి వెళ్ళిపోతారని బాయ్ హాయ్ అంతే చెప్పాను.
ఇంకా జషిక అయితే వాళ్ళతోటైతే వెళ్ళిపోతుంది. సో ఇంకా మా వాళ్ళందరిని అయితే జషిక అయితే బాగా గుర్తుపడుతుంది అనమాట, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా ఆమె ఏడుస్తుంది అని చెప్పేసి బాయ్ హాయ్ అని చెప్పేసి ఇంకా ముందరైతే కూర్చోబెట్టాము. ఇంకా పాప మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళందరూ అయితే ఇంకా కార్ అయితే ఎక్కుతురు అనమాట. సో మొత్తానికైతే ఇంకా పండగ కదా, సాంగ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి కాపరేట్స్ పడిపోతాయని ఇంకా వాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి. సో నాకు కూడా ఇంకా కొంచెం హెల్త్ బాగాలేనట్టు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కదా, వాయిస్ కార్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన పాప పాప ఏడుస్తుంది బాగా. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్ళిపోవడానికి అని చెప్పేసి రెడీ అయ్యేసి అక్కడైతే ఉన్నానన్నమాట, మా కొత్తుళ్ళు కాడ. అలానే మా ఆయన వచ్చేసి అయితే ఇంకా దేవుని కాడ అయితే పూజ చేయడానికి అని చెప్పేసి వెళ్ళారు. అందుకని చెప్పేసి నేను బ్యాక్ కెమెరా పెట్టేసి చూస్తున్నాను. పాప అయితే చూడండి గైస్ ఎక్కుతుంది, కానీ పాపం తనకి ఎక్కడానికి అయితే వస్తలేదు. బుక్ అయితే హ్యాండిల్ అయితే పట్టుకుంది. మా ఆయన వచ్చేసి అయితే దర్శనం అయితే చేసారు చూడండి, వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ వెళ్ళిపోయి మా ఆయన ఎందుకు అక్కడికి అంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, ఊర్లో అయితే ఇంకా 2 డేస్ ఉన్నాయి డ్యూటీ, ఆటో అన్నీ అంటే మెయింటెనెన్స్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకి పాప వెళ్ళము. పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ దేవుళ్ళు అంటే, అమ్మవర్లాంటి కానీ ఏమన్నా కానీ. సో పాప ఆమె తెలివి ఆమెకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నాకు గుండె అయితే రప్పని అయిపోతుంది అనమాట. అసలు రియల్ ఇది, మా పాపకైతే చాలా చాలా తెలివి అనమాట. ఆమె ముందులో ఏం చేసినా వితిన్ సెకండ్లో ఆమె నాకు చేసి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మా ఆయన అయితే వచ్చేస్తారు. సో నేను మా అత్త వాళ్ళది చుట్టాలు అనమాట. సో మక్కు వాళ్ళ చుట్టాలు వాళ్ళ పేరెంట్స్ అక్కడ వస్తే మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే మార్నింగ్ వీడియో అనమాట. సో పండగ రోజు ముందు వీడియో ఇది వచ్చేసి. సో ఇంట్లో రాగానే అయితే ఫస్ట్ అయితే పని చేయాలి కదా గైస్, అంత చెత్త చెదారం అయితే చాలా ఉండే. ఇంకా నేనైతే 1 ఇయర్ అయింది అనమాట ఈ ఇంట్లో నేను అడుగు పెట్టడం. 1 ఇయర్ ఎందుకంటే పాప బర్త్డే నాడు వచ్చింది. సో ఇప్పుడు వచ్చి ఇంకా క్లీన్ అయితే చేసిన మా ఆయన చాలా హెల్ప్ చేశారనమాట. సో అంటే ఇప్పుడు ఒక ఆమె నేను చేయలేను కదా ఇంత పని. నేను 1 ఇయర్ క్రితం వచ్చిన ఇల్లుకి ఇప్పుడు చేయాలంటే ఎలా చేయగలుగుతాను? ఒకసారి నుంచి పాప ఇబ్బంది అన్నమాట. మా అత్త కూడా చాలా హెల్ప్ చేస్తాం. మా అత్తది ఇంకా నయం అనమాట, బయట ఆకలి ఉడవడము చూసుకోవడము అది జరిగిందని చెప్పేసి కొంచెము ఇబ్బంది కాలే అనమాట నాకు పని చేయడానికి, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుండే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఆ బుక్లు మొత్తం తీసేసి ఇంకా మా బయట వేసేద్దామని చెప్పేసి అనుకున్నాం. చాలా ఖరాబ్ అయిపోయినాయి, చాలా రోజులకి దాపెట్టుకున్నాం, కాకపోతే ఇది వాటర్ పడేసి ఇల్లు పాతదని అలా అయితే అయిపోయింది గైస్.